తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇవాల్టితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం బీఆర్ఎస్ కి ఆనవాయితీగా వస్తుంది. వివిధ కారణాలతో 3 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీని నిర్వహించలేకపోతుంది గులాబీ పార్టీ. ఎన్నికల కోడ్తో ఈ ఏడాది భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ సాధించాలన్న లక్ష్యంతో 23 ఏళ్ల క్రితం జలదృశ్యం వేదికగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టారు కేసీఆర్. అప్పట్నుంచి గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల మధ్య నిరంతరం ఉండేలా కేసీఆర్ కార్యాచరణ అమలు చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. పార్టీ ఈ సమయంలో పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను చూడాల్సి వచ్చింది. అయినా రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని అందుకోగా తప్పని పరిస్థితిని సృష్టించారు గులాబీ బాస్. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు పట్టం కట్టబెట్టారు ప్రజలు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా 2వ సారి కేసీఆర్ కి అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీ కమిటీలను నియమించారు. పొరుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదును మొదలుపెట్టి రాజకీయంగా అక్కడ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితం కాక తప్పలేదు. ఈ ఏడాది ఎన్నికల కోడ్తో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నిర్వహించే ప్లీనరీని ఈ విడత నిర్వహించట్లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. జిల్లాల్లోనూ పార్టీ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎన్సీ మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలు చాలా సాదాసీదాగా జరుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఈసారి ఘనంగా నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసారి చాలా నిరాడంబరంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలిపించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా పార్టీ జెండాలను ఆవిష్కరించి నిరాడంబరంగా పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పార్టీ ఏర్పడి అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి సరిగ్గా 23 ఏళ్ళు అవుతుంది. సరిగ్గా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఆవిష్కరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2 సార్లు తెలంగాణ సాధించడంలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత తెలంగాణలో 2 సార్లు పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో 2018లో 2 సార్లు అధికారం చేపట్టి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలించిన పరిస్థితి. 2022 డిసెంబర్ 9న టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రాజకీయ పార్టీని విస్తరించాలి, దేశవ్యాప్తంగా కీలక పాత్ర పోషించాలి దేశ పాలిటిక్స్లో అని చెప్పి కేసీఆర్ భావించారు. కానీ అనూహ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరిగి లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం 17 ఎంపీ సీట్లలో మెజార్టీ సీట్లను గెలుపొందాలని చెప్పి ఆ మెజార్టీ సీట్లను గెలిస్తేనే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది, నీరుగారిపోయిన క్యాడర్ అంతా కూడా మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి సందర్భంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఇటువంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల కోడు నేపథ్యంలో సాదాసీదాగా నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికాసేపట్లో బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కు విచ్చేయబోతున్నారు. మరికాసేపట్లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించబోతున్నారు. మనం చూసాం ఉదయమే కేటీఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, పార్టీ ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొని తెలంగాణ సాధించింది, ఆ తర్వాత 2 సార్లు అధికారంలోకి చేపట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, ఇటువంటి అంశాలన్నీ కూడా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ చెబుతూ వస్తూనే పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా.
కరుణాకర్, అంటే ఈరోజు పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నీరాడంబరంగా జరుపుకుంటున్నారు, అంటే జిల్లాల్లో పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఈసారి కొంత నిరాడంబరంగా జరుపుకోవడంతో పాటు పార్టీ శ్రేణులందరిలో కూడా కొంత నిరాసక్తత కనిపిస్తోంది. కొంత నీరుగారిపోయిన క్యాడర్ అంతా కూడా నీరుగారిపోయిన పరిస్థితి, ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతిపక్ష స్థానానికి మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి క్యాడర్ అంతా కూడా కొంత నిరుత్సాహంలో ఉన్నారు. దాంతోపాటు లోక్సభ ఎన్నికల కోడ్ కూడా ఉంది కాబట్టి ఈసారి చాలా అట్టహాసంగా ఈ పార్టీ వేడుకలను, ఆవిర్భావ వేడుకలను నిర్వహించకూడదు, నిరాడంబరంగానే నిర్వహించాలని చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. దాంతోపాటు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ప్రచారంలో తలముల్కలైన పరిస్థితి, ప్రచారంలో చాలా బిజీగా ఉన్న పరిస్థితి. ఇటువంటి కారణాలన్నిటి చేత ఈసారి ప్లీనరీ కూడా నిర్వహించట్లేదు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి చాలా నిరాడంబరంగా ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో, మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఎక్కడికక్కడ చాలా సింపుల్గా పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు. కాబట్టి ఆ మేరకే ఉదయం నుంచే అన్ని గ్రామ, జిల్లా, మండల స్థాయిల్లో ఎక్కడికక్కడ పార్టీ క్యాడర్, ముఖ్య నేతలంతా కూడా పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతున్న పరిస్థితి. మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు కేటీఆర్ విచ్చేస్తారు. మరికాసేపట్లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీ యొక్క 23వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. సుమ, కరుణాకర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, నేతలతో ఈరోజు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే కేటీఆర్ కాసేపట్లో పాల్గొనబోతున్నారు, కేసీఆర్ షెడ్యూల్ ఎలా ఉంది ఈరోజు? ఈరోజు కేసీఆర్ చూస్తున్న మనం ఆయన మా జిల్లా పర్యటనలో ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన బస్సు యాత్ర కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఆయన జిల్లా పర్యటనలో ఉన్న నేపథ్యంలో అక్కడే ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఎక్కడికక్కడ నేతలంతా కూడా, ఎక్కడికక్కడ జిల్లా స్థాయి నేతలంతా కూడా, జిల్లా స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఎక్కడికక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ వేదికగా ఇక్కడ తెలంగాణ భవన్లో, పార్టీ ముఖ్య కార్యాలయం తెలంగాణ భవన్లో మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికాసేపట్లో పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. సుమ, థ్యాంక్ యూ కరుణాకర్.